హలో విగస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ హైడ్రా దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే హైడ్రా వెనుక రేవంత్ రెడ్డి ఏం స్కెచ్ గీశాడు అనేది ఇప్పుడున్న ప్రశ్న ఎందుకంటే హైడ్రా తను స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల వెనుక సీఎం స్కెచ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే పైగా సీఎం మీద కూడా కొన్ని విమర్శలు అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎందుకంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ను కూల్చేశారు ఆ కూల్ చేయడానికి ముందుగానే దాదాపు ఒక రెండు రోజుల ముందేమో ఇరవై ఒకటో తారీఖు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాయకుడు దాన్ని కూల్చేయాలి ఎందుకంటే అది అక్రమ నిర్మాణం అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడము హైడ్రాకి సో హైడ్రా రియాక్ట్ అయ్యి ఇమీడియట్గా చేయడం జరిగింది సో ఇంత స్పీడ్గా ఒక నాయకుడు అది కూడా పదవిలో ఉండి మంత్రిగా చేస్తున్న నాయకుడు ఈ విధంగా చెప్పడము ఇది కూల్చడం ఇదంతా చూస్తుంటే ఇంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు ఏంటి దీని వెనక ఏముందన్న క్వశ్చన్ అయితే బయలుదేరుతుంది దీంతోపాటు రేవంత్ రెడ్డి గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ ఎన్ కూల్ చేయాలి ఎందుకంటే ఇది అక్రమ నిర్మాణము సినీ వాళ్ళు సినీ పెద్దలు సినిమా హీరోలు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి ప్రజలకు సినిమాల్లో నీతులు చెబుతూ ఉంటారు కానీ వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం ఇట్లా అక్రమంగా చెరువుని ఆ తుమ్మిడి చెరువుని ఆక్రమించుకొని కట్టడం అనేది సరైంది కాదని ఆ రోజుల్లోనే అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు కూల్చేశాడు గతంలో కేసీఆర్ కూడా ఆ విధంగా అన్నాడు బుల్డోజర్స్ పంపించాడు కానీ చర్యలు అయితే తీసుకోలేదు సో ఇప్పుడు చూస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఇంత చర్య తీసుకున్నారు నాగార్జున గారు దీన్ని ఎందుకు ముందుగానే ఆపలేకపోయారు అనే ప్రశ్న కూడా బయలుదేరింది అయితే ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఒక విషయం వైరల్ అవుతుందన్నమాట రేవంత్ రెడ్డి గారి కూతురు నిశ్చితార్థం అది ఎన్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది మరి నిజంగా ఎన్ జరిగిందా మరి జరిగితే ఆయన వెళ్ళి ఆ కన్వెన్షన్లో అక్రమం అది ఇది అని మాట్లాడిన వ్యక్తే అక్కడ ఫంక్షన్ చేసేసి నిశ్చితార్థం గ్రాండ్గా జరిపి ఇప్పుడు దాన్ని కూల్చడానికి రెడీ అయ్యారంటే అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జునకి అలాగే రేవంత్ రెడ్డికి ఏం జరిగిందనే ప్రశ్న అయితే వస్తుంది గతంలో టీడీపీలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నారు మరి పార్టీల పరంగా కూడా చూసుకుంటే మరి ఆ డైవర్షన్ ఏంటనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా సో ఏ పార్టీ సిద్ధాంతం ప్రకారం వీళ్ళని చర్య జరిగింది అని చూడడానికి హైడ్రా ఏదో తన పనితాను చేసుకుంటూ వెళ్తుంది ఆ ట్రిపుల్ వన్ జివో ప్రకారం ఏవైతే ఆ కుంటలు అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు ఉన్నాయో వీటన్నిటిని మేము చేస్తామని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ గారు వేరే ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ ఉన్నారు సో కుంటలే కాదు ప్రభుత్వ ఆస్తులు ఏవైనా సరే ప్రజల సమక్షంలో ప్రజల ఆక్రమణలు గురయ్యి ఉంటే మాత్రం యాక్షన్ తీసుకుంటామంటున్నారు సో దీని పరిధి కూడా హైడ్రా పరిధి కూడా చూస్తే గండిపేట వరకు ఉంది నిజానికి గండిపేటలో ఎక్కువగా విల్లాలు ఇలాగా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అక్కడ ఖచ్చితంగా ఈ కుంటల మీద ఉన్న వాటి మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు సో దీని పరిధి కూడా ఈ సిటీ రేడియస్లో వీళ్ళు ఇన్ని ఎకరాలు అంటే ఇన్ని కిలోమీటర్ల పరిధి అని చెప్పేసి పెట్టుకున్నారు ఆ పరిధిలోకి వచ్చి దేన్ని వదలట్లేదు ఇదిలా ఉంటే అది సినిమా వాళ్ళ మీద గట్టిగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది సో అది మళ్ళీ మనం మరో వీడియోలు మాట్లాడదాం అయితే ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి నాగార్జునతోటి ఏంటి సపరేట్ లడాయి అనేది ఇక్కడ క్వశ్చన్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కూతురు నిశ్చితార్థాన్ని నేను కన్వెన్షన్లో జరిపారు చాలా గ్రాండ్గా జరిగింది అనేక మంది ప్రభుత్వ ప్రతినిధులు అలాగే అనేక మంది వ్యక్తులు హాజరయ్యారు సో అప్పుడు నాయకులకి సమస్య లేకుండా పోయింది అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏ ప్రాబ్లం కనపడలేదా దీంట్లో అనే క్వశ్చన్ కూడా వస్తుంది అయిపోయిన తరువాత అంటే అప్పటికే ఆయనకు తెలిసే ఉంటుంది కదా ఆయన ఎప్పుడో గతంలోనే చెప్పున్నాడు సో ఆయన క్లియర్గా తెలుసు అది అక్రమ అక్రమంగా నిర్మాణం చేసింది అని అంటే పూర్తిగా అక్రమం అని కాదు ఎన్కన్వెన్షన్ ఆల్రెడీ పట్టాభూమే కాకపోతే దాంట్లో కొంత భాగాన్ని ఆ చెరువు లోపలికి జరిగి ఆక్రమించుకున్నట్లుగా హైడ్రా ఆరోపిస్తుంది అనమాట కాబట్టి ఆ ఆక్రమణ అనేది పూర్తి స్థాయి కాకపోయినా ఎంతో కొంత అయింది మరి ఇది తెలిసి వాళ్ళ మీద ఆరోపణలు చేసి తన కూతురు నిశ్చితార్థాన్ని అక్కడ చేయడం వెనుక ఈయన ఆంతర్యం ఏంటి అంటే వీళ్ళకు ఉపయోగపడ్డా అన్ని రోజులు ఉపయోగించుకొని ఇక మా పని అయిపోయింది అంటే వెళ్ళి దాడి చేయడమా సో సినిమా వాళ్ళ మీద ఇట్లా దాడులు కావాలనే చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఆరోపించడం మొదలెట్టింది నాగార్జున గారు అయితే గతంలోనే దీనికి సంబంధించి అక్రమంగా దీన్ని కూల్చడానికి ట్రై చేశారని చెప్పేసి ఆయన స్టే కూడా తెచ్చుకున్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటికి బుల్డోజర్లు వచ్చి ఇక కూల్చడమే లేట్ అనమాట సో ఆ టైంలో స్టే తెచ్చుకున్నాడు ఇప్పుడు చూస్తే ఇక ఆ టైం కూడా తీసుకోలేదు మొత్తానికి కూల్చేశారు అది కూడా ఆయనకు నోటీస్ ఇవ్వకుండా కూల్చారు సో ఇది ఒక ఆరోపణ నోటీసులు ఇవ్వకుండా ఎలా చేస్తారు అని చెప్పి అది అక్రమమే అయ్యుండొచ్చు కానీ ప్రభుత్వం తన చర్యల్ని కోర్టు ద్వారా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వానికి ఒక అడ్మినిస్ట్రేషన్ పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతి ప్రకారం వెళ్లకుండా డైరెక్ట్గా వచ్చి చేయడం అనేది నాగార్జున గారికి బాగా హర్ట్ చేసిన విషయం అయితే ఇక్కడ కూడా కేవలం ఈ హైడ్రా విషయం చూసుకుంటే హైడ్రాని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి కేవలం బయట వ్యక్తులే కాదు కాంగ్రెస్ వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వస్తుంది సో గమనిస్తే ఓవైసీకి ఎంతో బలం ఉన్న పట్టున్న ప్రాంతం రాజేంద్ర నగర్ ఆ ప్రాంతాల్లో కూడా హైడ్రా యాక్షన్ తీసుకుంది మొదట్లో అక్కడే మొదలెట్టారు నిజానికి సో అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత పల్లం రాజు కాంగ్రెస్ నాయకుడు ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయ్యాడు సో మావి ఎట్లా కూలుస్తారు అది అని చెప్పేసి ఆయన ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ తర్వాత మల్లారెడ్డి గతంలో బీఆర్ఎస్ నాయకుడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ కన్సర్న్ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి సో ఆయన కూడా ఆయన బిల్డింగ్ను కూడా అంటే పూర్తి స్థాయిలో కూల్చకపోయినా ఒక ప్రహరీ గోడను కూల్చారు సో దానికి కూడా వివాదమైంది అంటే పెద్ద నాయకులు అయితే ప్రహరీ గోడలు మాత్రమే కూలుస్తారా బిల్డింగ్లు మాత్రం అలాగే ఉంచుతారా అని అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు నిజానికి ఆ యాక్షన్ వెనకాల వేరే లోపాయికారి ఒప్పందాలు మతలబులో ఉన్నాయి అనేది వార్త సో మీకు ఇక్కడ అయితే మనకు యాక్షన్ తీసుకోకపోతే బయట వ్యక్తుల మీద కూడా యాక్షన్ తీసుకోలేము కాబట్టి అంటే మన సొంతంగానే మన పెరడు బాగు చేసుకుంటే బయట వ్యక్తులను చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ శుభ్రం చేసి ఇక్కడ యాక్షన్ తీసుకొని వీళ్ళకి వేరే విధంగా ఏదో ఒక లాభం చేకూర్చి మీరేం బాధపడద్దు మీకు లాభం చేకూరుస్తాం అన్నట్లుగా ఇంటర్నల్గా జరుగుతున్నాయి అనేది వార్త సో నిజంగా అది జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మరి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి కదా ప్రభుత్వంలోకి వచ్చేదే ఎంతో కొంత వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ ఇది నిలుపుకోవడానికి సో ఆ అవకాశం అయితే పుష్కలంగా ఉంది మరి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇలా డ్యూయల్ స్ట్రాటజీ ఎందుకు పాటించారు ఎందుకు ఈ విధంగా ఆలోచించారు అనేది ఒక ప్రశ్న అలాగే దానం నాగేందర్ కూడా గట్టిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు కానీ ఫలించలేదు సో ఈ విధంగా జరుపుకుంటూ వచ్చాయి ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగా వైరల్ అయిపోతూ ఉందనమాట అయితే దీనికి ఆయన ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది అక్రమ నిర్మాణం ఉన్నప్పుడు ఆయన ఎందుకు దాంట్లో ఫంక్షన్లు చేసి అంటే ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది కదా ఆయన ఫంక్షన్ చేస్తే ప్రజలు కూడా ఓకే రేవంత్ రెడ్డి చేసేడానికి మనం ఎందుకు చేసుకోవద్దు అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయడానికి రెడీ అయిపోతారు కదా ప్రభుత్వం అన్నప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా జాగ్రత్త పడి ఉండాలి ఆ విధంగా జరగలేదు మరి సో ఇక్కడ ఆయన తప్పు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో ఇదిలా ఉంటే ఇక హైడ్రా కొత్తగా మరొక చర్యలకి పాల్పడబోతుంది అదేంటంటే హైడ్రాకి కొత్తగా కొన్ని రకాల అధికారాలు అయితే వస్తున్నాయన్నమాట ఇప్పటికే ఎవరి మాట వినకుండా అయిపోయింది హైదరా ఇక మరింత రెచ్చిపోబోతుంది ఈ హక్కులతోటి సో ఇది మాత్రం చాలా మంచి విషయం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం హైడ్రా కమిషనర్ని కూడా హైడ్రా ప్రతినిధులు హైడ్రాలో ఉద్యోగం చేసేవాళ్ళు నిజానికి వాళ్ళకి చాలా తక్కువ మ్యాన్ పవర్ ఉంది అయినా సరే చాలా యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికే సిటీలో దాదాపు నూట అరవై ఐదు ఎకరాలు ఈ విధంగా నూట అరవై ఐదు రకాల అపార్ట్మెంట్లను కూల్చి నూట అరవై ఐదు ఎకరాలని ప్రభుత్వానికి అప్పగించారు సో అంత భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకోగలిగారంటే ఎంత ఆక్రమణలకు గురైందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ తుమ్మిడికుంట కూడా దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాలు అందులో మూడున్నర ఎకరాలు ఆక్రమించారనేది ఈ ఆరోపణ సో ఈ విధంగా ఎకరాలు ఈ కుంటల బారిన పడి ఈ కుంటల్లో ఉన్నాయి అన్నీ కూడా అపార్ట్మెంట్ల బారిన పడి వెళ్ళిపోతూ ఉన్నాయి సో దీన్ని హైడ్రా కాపాడుతూ ఉండటం పర్యావరణాన్ని రక్షిస్తూ ఉండటం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే దీనివల్ల సిటీలో ఈ జల దిగ్బంధనం అనేది లేకుండా ఉంటుంది వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు వరదలు రాకుండా ఉంటాయి సో వాటర్ ఎటువైపు ఆ సోర్సెస్ ఎటు వెళ్లాలో అటువైపు వెళ్తూ ఉంటాయి సో వాటికి తగిన నాళాలు కూడా నిండినప్పుడు సో ఒక్కసారిగా వరదలు అనేవి చెలరేయకుండా మొత్తం సిటీ ఒక్కోసారి కొన్ని ప్రాంతాలు మునిగిపోతూ ఉంటుంది అది జరగకుండా ఉంటుంది అవి ఎందుకు మునిగుతాయి అంటే ఆ చెరువులను ఆక్రమించుకొని కట్టడం వల్లే అక్కడ చెరువే లేకపో చెరువు ఉండుంటే జరిగేది కాదు అపార్ట్మెంట్ అనేది చెరువును మూసేసో కూల్చేసో ఏదో ఒకటి చేసేసి కట్టేస్తారన్నమాట అందువల్ల ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇదిలా ఉంటే హైడ్రాక్ వచ్చిన అధికారాలు ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారాలు అంటే పోలీసు వ్యవస్థ ఎలాగైతే చేస్తుందో పోలీసులకు ఉండే ఆ క్యాడర్ ఆ స్థాయిని హైడ్రా కూడా కల్పించాలి అంటే పోలీసులకు ఉన్న అధికారాల ఇదిని పోలీసులకు ఇస్తే ఈ హైడ్రాకి ఇస్తే ఈ హైడ్రా ఇక తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి కూడా రెడీ అవుతుంది అనేది ఇప్పుడున్న ఇది అంటే రేపో ఎల్లుండో ఇది రావచ్చు మరి ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తుంది అని చూస్తే హైడ్రా ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరైతే గతంలో అధికారులు పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారుల లిస్టు తీసి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోతున్నారు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు ఊరికే ఎవరు వాళ్ళు కూడా లంచాలు తీసుకునే ఇస్తారు అది అక్రమము అక్రమ నిర్మాణం అని తెలుస్తూ ఉన్నా ఎందుకు ఇస్తారు అట్లా వాళ్ళకి ఎట్లా వాటర్ సోర్సెస్ వాళ్ళకు వాటర్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు కానీ పవర్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎలా వాళ్ళకు శాంక్షన్ అవుతాయి సో అన్ని చోట్ల కూడా కొన్ని లంచాలు తింటేనే జరుగుతుంది అక్రమ నిర్మాణాల విషయంలో కాబట్టి దానికి యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వం కాబట్టి సో ఈ హైడ్రాకి ఆ పవర్ కానీ ఇస్తే వాళ్ళు కూల్చిన ప్రతి చోట దానికి సంబంధించి అధికారి ఎవరు ఎవరు ఇచ్చారని చెప్పేసి లెక్క తేల్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశం ఉంది వాళ్ళకు శిక్షలు పడితే మాత్రం అంతకన్నా అద్భుతమైన పరిపాలన ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ విషయంలో ఆయన మెచ్చుకొని తీరాలి అంటే కొన్ని రకాల విమర్శలు మనం ఎట్లాగో చేస్తూనే ఉంటాము రాజకీయ పరంగా వాళ్ళు చేసే తప్పుల్ని మనం విమర్శించాల్సిందే వాళ్ళు మంచి చేసినప్పుడు మెచ్చుకోవాల్సిందే మనం ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం ప్రజలకు ఉండక్కర్లేదు మీడియాకి ఉండక్కర్లేదు ఎవరికీ ఉండక్కర్లేదు ఖచ్చితంగా ప్రభుత్వాలు మంచి చేస్తే మనం ప్రశంసించాలి చెడు చేస్తే విమర్శించాలి సో ఇదే పద్ధతిలో మనం అందరం ఆలోచిద్దాం